శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరా అరవింద సమాన సుందరా అరవిందాశన సుందరేము మన ఛానల్కి స్వాగతం శుభస్వాగతం భగవద్బంధువులకు నమస్సులతో డిసెంబర్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములు వీరిని గమనించినట్లయితే రాశిస్థితమైనటువంటి రాహు సప్తమ స్థానంలో కేతుగ్రహం డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా ఆరో ఇంట్లో ఉండేటువంటి శుక్రుడు పరివర్తన చెంది వృషిక ప్రవేశం అంటే సప్తమ స్థానంలోకి రావడం కుజుడు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మేషం ఉన్నాడు అయినప్పటికీ కూడా రుజువర్తనాన్ని కలిగి ఉన్నాడు అలాగే సప్తమ స్థానంలో డిసెంబర్ పదిహేను వరకు ఉండేటువంటి రవి స్థానాన్ని పొందడం బుధుడు పదిహేడు వరకు కూడా సప్తమం నుంచి స్థానంలోకి పరివర్తనం చెందడం గురుశనులు ఇద్దరూ కలిసి మాసారంభం నుంచి మాసం చివరి వరకు డిసెంబర్ మాసం అంతా కూడా మకర రాశి సంచారాన్ని కలిగి ఉన్నారు అందుచేత వీరికి వివాహాదులు త్వరితగతిని అవడానికి అయినటువంటి వారికి సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశంగా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అఖండ విద్యాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా సంగీత విద్యని సాహిత్య విద్యని అభ్యసించేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు రాశిస్థితమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చేత తరచుగా అనారోగ్య సమస్యలు వచ్చే సూచన తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పుకోవచ్చు వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకు సత్వరగతిని వివాహం జరగడానికి ఈ పదో తారీఖు తర్వాత కూడా ఆనుకూల్యతను తీసుకువస్తుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ప్రేమికులకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది రాజకీయ నాయకులు విషయం పరిశీలన చేస్తే కృషిగా నక్షత్ర జాతకులకు సామాన్య ఫలితం మృతిరా నక్షత్ర జాతకులు ముందు ముందుకు దూసుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు ప్రజావేదికల్లో పాల్గొనంగానే పార్టీలో ఉండేటువంటి సభ్యుల్ని కలుపుకుపోవడం ద్వారా మంచి గుర్తింపు పదవీ లాభాన్ని పొందే సూచన రోహిణీ నక్షత్రం కూడా శుభ సమయంగా ఉంది ఆచితూచి వ్యవహరించండి ఎక్కువగా ప్రజలతో కలిసి పనిచేయడానికి చేసే ప్రయత్నాలు సాఫల్యతను తీసుకుని వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి రవి బుధ గ్రహ ప్రభావం చేత అధిక లాభాలని చెప్పుకోవచ్చు గృహంలో ఏదైనా ఒక నూతన వస్తువు లేదంటే స్త్రీలకు ఆభరణ ప్రాప్తిని కూడా కలగజేస్తుంది వాహనాలు కొనుక్కునేటువంటి సూచనగా చెప్పబడుతుంది ఎవరైతే కుజుడు వ్యయస్థానస్థిత గ్రహం అవడం చేత రాశిస్థితమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చేత అదేవిధంగా శని గురుల కలయిక వల్ల రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి లాభాలను పొందుతారు తప్పకుండా కూడా ఉన్నత స్థితి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వీరు చేసేటువంటి వ్యాపార లాభాల బాటలో పడ్డానికి ఈ పద్దెనిమిది తర్వాత నుంచి అనుకూలించేటువంటి రోజులుగా చెప్పబడుతున్నాయి అంతవరకు చేసినటువంటి ప్రయత్నాల ద్వారా మీరు ఏవైతే రుణగ్రస్తాన్ని పొందున్నారో అప్పులు చేసి ఉన్నారో అవన్నీ కూడా అప్పులన్నీ కూడా సమూలంగా తీరిపోతాయి లాభాలు కలుగుతాయి వస్త్ర వాహన ఆభరణ ప్రాప్తిని కూడా సూచిస్తుంది వ్యాపారస్తులను గమనించినట్లయితే బంగారం వెండి వ్యాపారస్తులకు సామాన్య ఫలితం అంటే లాభాలు కానీ నష్టాలు కానీ రానటువంటి సమస్థితిని అనుభవిస్తారు ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించే ఉద్దేశం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసం వాళ్ళకి అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కెమికల్స్ కానీ ఆయిల్స్ మెడిసిన్ సంబంధించి వర్తకులు ఎవరైతే ఉన్నారో రాశిస్థితమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కొంతమేర లాభాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు మొత్తం మీద యోచించగా వృషభ రాశి జాతకులకు దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఐదు మీ అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది సంఖ్యలను మీరు విసర్జన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మీకు ఇష్టదైవం దుర్గాపరాంబిక అని చెప్పబడుతుంది కనుక నిత్యం కూడా దుర్గా సప్తశుతి చిండి పారాయణ చేసుకోవడం అది కుదరని పక్షంలో స్తోత్ర చదిష్టయం అది కూడా కుదరకపోతే సప్తశ్లోకి దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం శుక్రవారం నియమాన్ని పాటించండి అమ్మవారి ఆలయ సందర్శనమైనటువంటిది అమ్మవారికి అర్చనాభిషేకాదులు ప్రదక్షిణ ద్వారా మంచి ఫలితాలని తప్పకుండా కూడా అనుభవిస్తారు నీల వస్త్రధారణ విసర్జన చేయండి ఎర్రటి పశుపచ్చ వస్త్రధారణ ద్వారా ఈ మాసం అంతా కూడా మంచి సత్ఫలితాలని తప్పకుండా కూడా పొందుతారు ఓం తత్సత్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరత్ర వివరాల కొరకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా కూడా స్పందిస్తాం సరైనటువంటి ధర్మ సందేహాలకి ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంది ఓం తత్స